విజనరీ ఉమెన్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ ఇక్కడున్న ప్రతి వ్యక్తి ఏదో ఒక సంస్థకు తమ విలువైన సమయాన్ని ఇస్తున్నవారే మీకు తొమ్మిది మిలియన్ల వాలంటీర్లు ఉన్నారని తెలుసు స్వచ్ఛంద లక్షణానికి సుముఖంగా ఉండడానికి మధ్య సంబంధం గురించి మీరు చెప్పారు సుముఖతతోనే మీలో చైతన్యాన్ని పెంచుకోవచ్చని మీరు అన్నారని నేననుకుంటున్నాను నాకు అర్థమైనంతవరకు అదే అనుకుంటున్నాను దానితో పాటుగా సుముఖత్వంతో మీకంటే మీరు గొప్ప వ్యక్తిగా మారే మార్గం చూడండి మనం విమెన్ గురించి మాట్లాడే ముందు విజన్ గురించి మాట్లాడదాం విజన్ అంటే ఏంటంటే చూడండి అందరికీ కోరికలు ఉంటాయి మన జీవితాన్ని ఒక క్రమంలో మెరుగ్గా చేసుకోవడానికి కోరిక ఒక చిన్న మార్గం ఇవాళ మీకు ఒక ఇల్లు కావాలని కోరుకుంటుంది రేపు డబ్బు కావాలని కోరుకుంటుంది ఆ మర్నాడు ఇంకొకటి ఇలా మనం జీవితాన్ని అంచులంచులుగా సరిచేసుకుంటాం మెరుగుపరుచుకుంటాం ఇవన్నీ మనకి ఎంతో అవసరం పనులు చేసుకోవడానికి ఇప్పుడు మీరు ఒక విజనరీ అంటే దాని అర్థం ఏంటంటే నాకు ఒక ఆశయం ఉంది అని దాని ఉద్దేశం కేవలం నా జీవితాన్ని మెరుగుపరుచుకోవడం కాదు కోరిక అనేది ఎప్పుడూ నా గురించే ఉంటుంది ఆశయం అనేది అన్నిటినీ కలుపుకునే ప్రక్రియ కాబట్టి అసలు అదే ఒక అద్భుతమైన విషయం మనుషులకి కోరికలు కాకుండా ఒక ఆశయం ఉండడం అనేది ఆశయం అనేది కలుపుకునే ప్రక్రియ కోరిక మాత్రం వ్యక్తిగతం కోరిక ఒక వ్యక్తిని మెరుగ్గా చేస్తూ వారిలో మార్పు తెస్తుంది ఒక ఆశయం మొత్తం పరిస్థితినే మార్చగలదు కాబట్టి సుముఖత అంటే అంటే మీది వాలంటీర్ సంస్థ కాబట్టి వాలంటీర్ కావడానికి వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా ఒక పనిని చేసేవారు అంతే కదా ఎక్కడా నిర్బంధం లేదు ఆర్థిక నిర్బంధం లేదు సామాజిక నిర్బంధం లేదు మరేదీ లేదు మీ అంతటా మీరు చేస్తున్నారు ఆ పనిని మీరు ఎప్పుడైనా ఇష్టంగా ఏదైనా పని చేస్తున్నారనుకోండి మీరు వాలంటీరే నాకు విషయం చెప్పండి ఇక్కడికి మీ అంతటి మీరే వచ్చారా లేక ఏదైనా బలవంతం చేస్తూ వచ్చారా ఎందుకంటే నేను చాలా బలవంతంగా వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడాను అంటే నేను జైళ్ళలో మాట్లాడాను ఇంకా చాలా చోట్ల మాట్లాడాను అయితే మీరందరూ ఇక్కడికి స్వచ్ఛందంగానే వచ్చారు మీరు ఒక పనిని ఇష్టపడి చేయడం అనేది మీలోని ఆనందానికి మూలం అవునా కాదా హలో అలాంటప్పుడు ఆ పని ఎంత చిన్నదైనా ఎంత చెత్తదైనా కూడా మీరు దాన్ని ఇష్టంతో చేస్తున్నారంటే అది ఎంతో ముఖ్యమైన విషయం మీకు అవునా మీకు సింపుల్ విషయం చెప్తున్నాను స్వర్గానికి నరకానికి ఇదే తేడా మీరు ఇష్టపడి చేస్తే అది స్వర్గం ఇష్టం లేకుండా చేస్తే అది నరకం మనం ఇప్పటికే రకరకాల ధోరణులు ఏర్పరచుకున్నాం ఇది ఇష్టం ఇది ఇష్టం లేదు వీళ్ళు ఇష్టం వీళ్ళు ఇష్టం లేదు అంటూ ఈ వ్యక్తితో పనులు ఇష్టంగా చేస్తాను ఈ వ్యక్తితో పనులు ఇష్టంగా చెయ్యను అది ఇద్దరు వ్యక్తులు కావచ్చు జీవితంలోని రెండు అంశాలు కూడా కావచ్చు రెండు సంఘాలు కావచ్చు రెండు దేశాలు కావచ్చు మరేదైనా కావచ్చు ఇది నేను సుముఖంగా చేస్తాను ఇది నేను విముఖంగా చేస్తాను అంటే అర్థం ఏంటో తెలుసా నా బుర్రలో నేను ఇది మంచి ఇది చెడు అని నిర్ణయించుకున్నాను నేను జాతీయ న్యూస్ ఛానెల్లో చూస్తూ ఉంటాను మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని అంటుంటారు మీ బుర్రలో ఒకసారి ఇలాంటి ఆలోచన వస్తే మీరు గ్రహానికి ఒక శాపంలాగా మారిపోతారు కాస్త సమయం పడుతుందంతే మీరు ఒకసారి ఇతను మంచి వ్యక్తి ఇతను చెడు వ్యక్తి అని విభజించడం మొదలు పెడితే ఇది అమెరికన్ సమాజంలో బాగా పెరిగిపోయింది అలా కాదు మంచి మనుషులు చెడు మనుషులు అంటూ ఎవరూ లేరు ప్రతి ఒక్కరూ ఆ రెండింటి మధ్య ఊగిసలాడుతూ ఉంటారు మీరు గనక ఒక అద్భుతమైన వాతావరణం సృష్టిస్తే అందరూ అద్భుతంగా ప్రవర్తిస్తారు ఒక చికాకు వాతావరణం సృష్టిస్తే చాలా మంది అసహ్యంగా ప్రవర్తిస్తారు అవునా కదా ఆనందంగా ఉండేవారు ఆనందంగా ఉండని వారు అంటూ ఉన్నారు కానీ మంచివాళ్లు చెడ్డవాళ్లు అంటూ ఎవ్వరూ లేరు మనం మంచివాళ్ళం అని అనుకున్న క్షణంలోనే చెడ్డవాళ్ళని అంతం చేసే హక్కుని సంపాదిస్తాం అవునా మనం చాలా కాలంగా అదే చేస్తున్నాం దయచేసి దాన్ని ఆపాలి ఎందుకంటే మనుషులు వివిధ స్థాయిల అనుభవం ఇంకా అవగాహనతో ఉంటారు ఎన్నో రకాల మనుషులున్నారు మీలాగా వాళ్ళంతా మీ దృష్టిలో చెడ్డవాళ్ళు అంతేగా నాలాగా వాళ్ళంతా చెడ్డవాళ్లే నాకు ఎందుకంటే మంచి అనే లక్షణం ప్రతిపాదికని మంచి అంటే ఏంటి అనే దాన్ని మీరే నిర్ణయిస్తారు కాబట్టి లేదు మీకు ఆ పని చేసే హక్కు లేదు సుముఖత అంటే నేను పూర్తిగా సుముఖంగా ఉన్నానని జీవితం పట్ల సుముఖత్వం నేను దీనికౌనని దానికి కాదని అన్నట్టు ఉండను అని అన్ని ఎస్లే మీ జీవితంలో మీరు జీవితంతో సంపూర్ణ సుముఖత్వంతో ఉంటే మీరు ఒక వాలంటీర్ అని అర్థం మీరు సుముఖత్వం కలిగిన జీవంగా ఉంటారు అది ఎంతటి సుముఖత్వం అంటే మీకంటూ ఏ ఇష్టాయిష్టాలుండో అందరూ నన్ను అడుగుతూ ఉంటారు సద్గురు మీరు వీళ్ళందరితో ఎలా పనిచేస్తారు అని అన్ని ఘోరమైన ప్రశ్నలు వేస్తారు వాళ్ళిల్లా వాళ్ళిల్లా అంటూ ఉంటారు నేనంటాను నా జీవితం వారి గురించి కాదు నా గురించి అని నేను ఎలా ఉన్నాను అన్నదే విషయం నేను ఎలా ఉన్నాను నా గురించి చెప్పేది నా జీవితం వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది ముఖ్యం కాదు అది వారి ఇష్టం కానీ నేను ఎలా ఉండాలో అది నా ఇష్టం ఇదే నా మార్గం వాళ్ళేం చేసినా నేను ఇలాగే ఉంటాను ఎందుకంటే నేను ఎవరికీ నాలో కోపం కలిగించే నన్ను భయపెట్టే నాకు దుఃఖం కలిగించే నన్ను సంతోషపెట్టే స్వతంత్రం ఇవ్వలేదు ఇవన్నీ నేను నా చేతిలోనే ఉంచుకున్నాను మీరు కూడా అదే చేసే సమయం వచ్చింది ఎందుకంటే ఏమండి ఇది బానిసత్వం కాదా మీ లోపల ఏం జరగాలో మరెవరో నిర్ణయిస్తూ ఉంటే ఎలా మీ చుట్టూ జరిగే విషయాలని ఎలాగో ఎంతో మంది నిర్ణయిస్తారు అవునా చుట్టూ జరిగే విషయాలు మన చేతిలో లేనివి కానీ నాలో ఏం జరగాలో అది నాకు నచ్చినట్టుండాలి అవునా కదా ప్రస్తుతం ఎవరు కావాలంటే వారు ఎవరిని కావాలంటే వారిని ఇబ్బంది పెట్టచ్చు ఎందుకంటే వాళ్ళు వాలంటీర్లు కాదు కాబట్టి వాళ్ళు సుముఖంగా లేరని వాలంటీర్ అంటే మీకంటూ ఒక ఇష్టం లేదని అర్థం మీరు ఏది అవసరమో అదే చేయగలరు మీకు తెలుసు కదా మాదొక వాలంటీర్ సంస్థ అక్కడ ఎన్నో రకాల వ్యక్తులుంటారు చాలా మంది వాళ్ళు చేసే పనికి అర్హులై ఉండరు పైగా నేను వాళ్ళని తీసేయలేను కూడా ఎందుకంటే వాళ్ళు వాలంటీర్లు కదా సహజంగా నా దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు సద్గురు వీళ్ళు చాలా ఘోరంగా ఉన్నారు నేను వారితో పని చేయలేను అంటుంటారు అప్పుడు నేను వారితో అంటాను చూడండి ఈ ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు ఉంటారు వీళ్ళొకలాగా వాళ్ళొకలాగా మరొకరు మరొకలాగా ఎందరో ఉంటారు మీరు గనక ఉన్నతమైన వారితో మాత్రమే పనిచేయాలనుకుంటే మీరు స్వర్గానికి వెళ్ళాలి అది కూడా ఈరోజే బట్ మీరు చేసే పని చాలా ముఖ్యమైనది అనుకుంటున్నప్పుడు మీరు ఇలాంటి వారితో పని చేయడం నేర్చుకోవాలి ప్రపంచం అలాగే ఉంటుంది మరి మీరు చేసే పని గొప్పది అని అనుకున్నప్పుడు మీరు అన్ని రకాల వ్యక్తులతోనూ పని చేయడం నేర్చుకోవాలి అతిగా ఇబ్బంది పెట్టే వాళ్లే నెమ్మదిగా అద్భుతమైన పనులు చేస్తారు కానీ అత్యుత్తములతోనే మీరు పని చేయాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళు మీకు దొరకరండి నాకు ఇంతవరకు ఒకరు కూడా దొరకలేదు అన్ని రకాల వాళ్ళు ఉంటారు కలఘోర గంపలు కానీ మీరు సుముఖత్వంతో ఉంటే మీరు ఒకదానికి అవునని ఇంకొకదానికి కాదని అన్నట్టు కాకుండా అన్నిటి పట్ల సుముఖత కలిగిన వ్యక్తిగా ఉంటే మీకు మార్గాలు దొరుకుతాయి థ్యాంక్ యూ సద్గురు నేనెప్పుడు జీవితంలోని ప్రతిఘటన గురించే చెప్తుంటాను